హాయ్ పిల్లలు, బైబిల్ క్విజ్ కి స్వాగతం. ఈరోజు బైబిల్ క్విజ్ లో పాల్గొనడానికి పీటర్, స్వీటీ, అర్పణ్ సిద్ధంగా ఉన్నారు. ఈ క్విజ్ లో 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ లో 5 ప్రశ్నలు, సెకండ్ రౌండ్ లో 5 ప్రశ్నలు, అదేవిధంగా థర్డ్ రౌండ్ లో కూడా 5 ప్రశ్నలు ఉంటాయి. ఫస్ట్ రౌండ్ లో ప్రతి సరి అయిన సమాధానానికి 10 పాయింట్స్ ఉంటాయి. సెకండ్ రౌండ్ లో ప్రతి సరి అయిన సమాధానానికి 20 పాయింట్స్ ఉంటాయి. అదేవిధంగా థర్డ్ రౌండ్ లో ప్రతి సరి అయిన సమాధానానికి 30 పాయింట్స్ ఉంటాయి. చివరి రౌండ్ అయ్యేసరికి ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తాయో వారే ఈ క్విజ్ లో విన్నర్. ప్రశ్న అడగగానే మీకు సమాధానం తెలిస్తే వెంటనే బజర్ ప్రెస్ చేయండి. ఆన్సర్ రాంగ్ గా చెప్తే పాయింట్స్ మైనస్ అవుతాయి. లెట్ అస్ స్టార్ట్ అవర్ క్విజ్. ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, నీవు అనేక జనములకు తండ్రి వగుదు అని దేవుడు ఎవరితో అన్నాడు? ఏ నోవాహుతో, బి నాహోరుతో, సి అబ్రహాముతో, డి లోతుతో. స్వీటీ, సి అబ్రహాము. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. సెకండ్ క్వశ్చన్, యాకోబుకు ఎంతమంది కుమారులు? ఏ 10 మంది, బి 11 మంది, సి 12 మంది, డి 15 మంది. స్వీటీ, సి 12 మంది. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్, పేతురు అనే పేరుకు అర్థం ఏమిటి? ఏ కర్ర, బి రాయి, సి దుడుసు, డి గడుసు. అర్పణ్, సి దుడుసు. రాంగ్ ఆన్సర్. పేతురు అనే పేరుకు రాయి అని అర్థం. రైట్ ఆన్సర్ ఈస్ బి రాయి. -10 పాయింట్స్. ఫోర్త్ క్వశ్చన్, ఏసు నీటిని ద్రాక్షారసముగా మార్చింది ఏ ఊరిలో? ఏ కానా, బి సీదోను, సి బేతని, డి నజరేతు. పీటర్, ఏ కానా. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్, ఏసుక్రీస్తు తల్లి పేరేమిటి? ఏ సలోమి, బి ఎలిజబెతు, సి మరియా, డి లుదియా. స్వీటీ, సి మరియా. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి పాయింట్స్ ఇలా ఉన్నాయి. పీటర్ 10 పాయింట్స్, స్వీటీ 30 పాయింట్స్, అర్పణ్ -10 పాయింట్స్. సెకండ్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, యోసేపు జ్యేష్ఠ కుమారుని పేరేమిటి? ఏ మనషే, బి ఎఫ్రాయిము, సి నాదాబు, డి అబీహు. అర్పణ్, ఏ మనషే. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. సెకండ్ క్వశ్చన్, రూతు భర్త పేరేమిటి? ఏ ఓబేదు, బి షెల్మాను, సి బోయాజు, డి నయస్సును. అర్పణ్, బోయాజు. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. థర్డ్ క్వశ్చన్, ఏసయ్య కేఫా అనే పేరు ఎవరికి పెట్టెను? ఏ పౌలుకు, బి పేతురుకు, సి యోహానుకు, డి తోమాకు. అర్పణ్, బి పేతురుకు. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. ఫోర్త్ క్వశ్చన్, యోబు గ్రంథంలో మొత్తం అధ్యాయాలు ఎన్ని? ఏ 40, బి 41, సి 42, డి 43. స్వీటీ, ఏ 40. రాంగ్ ఆన్సర్. యోబు గ్రంథంలో మొత్తం అధ్యాయాలు 42. రైట్ ఆన్సర్ ఈస్ బి 42. -20 పాయింట్స్. సెకండ్ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్, ఇర్మియా తండ్రి పేరేమిటి? ఏ అమితాయి,
బి హిల్కియా సి ఆమోజు డి యోతాము పీటర్ బి హిల్కియా కరెక్ట్ ఆన్సర్ 20 పాయింట్స్ సెకండ్ రౌండ్ అయ్యేసరికి పాయింట్స్ ఇలా ఉన్నాయి పీటర్ 30 పాయింట్స్ స్వీటీ 10 పాయింట్స్ అర్పన్ 50 పాయింట్స్ థర్డ్ రౌండ్లో ఫస్ట్ క్వశ్చన్ ఎజ్రా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఏ 8 బి 9 సి 10 డి 12 స్వీటీ సి 10 కరెక్ట్ ఆన్సర్ 30 పాయింట్స్ సెకండ్ క్వశ్చన్ వీరిలో సమీరు కుమారుడు ఎవరు ఏ యోవేలు బి నాదాబు సి అబీహు డి గెర్షోము అర్పన్ ఏ యోవేలు కరెక్ట్ ఆన్సర్ 30 పాయింట్స్ థర్డ్ రౌండ్లో థర్డ్ క్వశ్చన్ యెషయా తండ్రి పేరేమిటి ఏ ఆమోజు బి హిల్కియా సి యోతాము డి ఆహాజు స్వీటీ ఏ ఆమోజు కరెక్ట్ ఆన్సర్ 30 పాయింట్స్ ఫోర్త్ క్వశ్చన్ బెయర్షెబా అనే పేరుకు అర్థమేమిటి ఏ జలలు గల బావి బి హరోదు బావి సి యాకోబు బావి డి సాక్షార్థమైన బావి పీటర్ డి సాక్షార్థమైన బావి కరెక్ట్ ఆన్సర్ 30 పాయింట్స్ లాస్ట్ రౌండ్లో లాస్ట్ క్వశ్చన్ జెఫన్యా తండ్రి పేరేమిటి ఏ యోషియా బి అమరియా సి గెదల్యా డి కూషి అర్పన్ డి కూషి కరెక్ట్ ఆన్సర్ 30 పాయింట్స్ చివరి రౌండ్ అయ్యేసరికి పాయింట్స్ ఇలా ఉన్నాయి పీటర్ 60 పాయింట్స్ స్వీటీ 70 పాయింట్స్ అర్పన్ 110 పాయింట్స్ ఈరోజు బైబిల్ క్విజ్ విన్నర్ అర్పన్ 110 పాయింట్స్తో అందరికన్నా ముందున్నాడు కంగ్రాచులేషన్స్